అమెరికాలోని న్యూజెర్సీలో వైఎస్ఆర్ పార్టీ అభిమానుల ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల ముందు అమెరికాలోని వివిధ నగరాల్లో వైఎస్ జగన్ పర్యటించే ఆలోచన ఉందన్నారు. ఏపీలో ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుందని, రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జనం ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటానని భాస్కర్ రెడ్డి అన్నారు. ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుంది. ప్రజలను అవాస్తవాలతో, మాయ మాటలతో, మభ్యపెట్టే మాటలతో, అసత్యపు మాటలతో ప్రజలను నిత్యం మోసగిస్తూ పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు చర్మగీతం పడాల్సిన సమయం వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కుట్రలో కుతంత్రాలను ఛేదించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రక అవసరం కూడా ఆంధ్రప్రదేశ్ ఉంది. అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూసి అందరికీ సమన్యాయం రాజన్నలాగా చేసే నాయకుడి కోసం ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తోంది. జగన్ సీఎం కావాలనేది చారిత్రాత్మక అవసరము, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా అవసరము, నాయకుల కంటే, వైఎస్ఆర్సీపీ నాయకుల కంటే కూడా ప్రజలకు అవసరము. సో ఈ అవసరాన్ని అందరూ కూడా చర్చించుకుని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీని ఎట్లా విజయం సాధించాలనే దాంట్లో అందరూ ముందుండాలని కోరుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా రైతులు, మహిళలు, యువకులు, అన్ని వర్గాల వాళ్ళు ఆయన్ను కలిసి ఆయన ఎంతో సహనంతో వాళ్ళ కష్టాలు, ప్రస్తుత ప్రభుత్వం ద్వారా వాళ్ళు ఎదుర్కొంటున్న బాధలను విని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సిన ఏం చేస్తే బాగుంటుందనే అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుంటుంది.